నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అకుంఠిత దీక్ష, సుదీర్ఘ ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఎమ్మెల్యే రమేష్ బాబు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషకరం. డిఎస్పీ చంద్రకాంత్. రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో సోమవారం రోజున భక్తుల రద్దీ. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో సహా మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకల అనంతరం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అభిమానుల ఆధ్వర్యంలో వేలాదిగా మొక్కలు నాటారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ జంక్షన్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, కో ఆప్షన్ సభ్యులు కమలాకర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరాఠే మల్లి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మొక్కలు నాటి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వారి యొక్క జన్మదిన వేడుకలు చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లి గారి ఆధ్వర్యంలో మరి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ లావణ్య రమేష్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో మరి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చందుర్తి మండల ప్రజల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున తెలంగాణ ప్రజలకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి మరి అపర భగీరథుడు, రైతాంగాన్ని అంతా కూడా సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి అపర భగీరథుడు ఈ రోజున బంగారు తెలంగాణ సాధించే విధంగా మరి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి శక్తియుక్తులు ఇచ్చి 100 సంవత్సరాలు ఆయురారోగ్యతలు బతికి మరి 100 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారే కొనసాగే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ భగవంతుణ్ణి మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. హలో 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 సార్, గట్టియా తెలంగాణ కోసం రణం చేయడానికి జన్మించిన కారణ జన్ముడు, తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు, 1 కోటి ఎకరాల మాగాణ స్వాప్నికుడు, తెలంగాణ సకల జనుల ప్రేమికుడు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు ఎంపీపీ కొత్తగా ఎన్నికైన సింగిల్ విండో వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ సోదరులు, ఉప సర్పంచులు, ముఖ్య కార్యకర్తలందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ అంటే ఎవరికైనా పరిచయం అక్కరలేనటువంటి పేరు, వరల్డ్ ఫేమస్ లీడర్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే అసాధ్యం అనుకున్నా
తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిండు. అదేవిధంగా రైతుల కన్నీళ్లు తుడవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంటికి పోయే నీటిని మీదికి మళ్లించిన కన్నీళ్ళ వ్యాపార భగీరథుడిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నీరు పల్ల మెరుగు, పల్లము పోయే నీరు సహజం, కానీ కిందికి పోయే నీటిని ఎత్తుకు తీసుకువచ్చినటువంటి భగీరథుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా వృద్ధులకు పింఛను ఇచ్చే పెద్ద కొడుకు కేసీఆర్, అదేవిధంగా ఒంటరి మహిళలకు వితంతు స్త్రీలకు పింఛను ఇచ్చే ఒక పెద్దన్న మన కేసీఆర్, అంతేకాకుండా వికలాంగులకు బోధకాల వారికి పింఛను ఇచ్చేటువంటి ఒక మానవతావాది మన కేసీఆర్. ఈ రకంగా కేసీఆర్ గారి సేవలు ఎనలేనివి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పథకాలను ఎన్నింటినో ప్రవేశపెట్టి పరిపాలన అనేది సగటు మనిషి వరకు, సమాజంలో చివరి మనిషి వరకు లబ్ధి పొందేలా కొనసాగిస్తుండు. కాబట్టి ఇట్లాంటి కేసీఆర్ గారు బతికి ఉన్నన్ని రోజులు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, జీవించినన్ని రోజులు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చందుర్తి మండల పక్షాన కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్పంచులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు అన్ని గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీల మధ్యలో ఈరోజు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు చందుర్తి మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని తపన ఉన్న సీఎం కేసీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్ని గ్రామాల్లో కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 40,000 మొక్కలను నాటడం జరిగింది. మొక్కలు నాటి లెక్కలు చెప్పడం కంటే వాటిని బతికించడంపై శ్రద్ధ పెడితే తెలంగాణకు హరితహారం కల నెరవేరుతుంది. ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ. సూపర్ నరా రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ దగ్గర నేను నిన్ను పట్టుకుంటాను, అందరి నా భుజాలు పట్టుకుంటు కొంచెం జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కొడిమ్యాల మండలం పోడూరు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక సర్పంచ్ పెద్ది కవిత ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు, స్థానిక ఎంపీటీసీ రఘు, సింగిల్ విండో చైర్మన్ నరసింగరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మరి అందరూ మా కళ్యాణ అందరూ మంచిగా ఇవే కలర్ ఉన్నది. మీరు ఒక్క గండ వేసుకో దాన్ని ఇట్లా పెట్టుకుంటారా? మళ్ళీ కేసీఆర్ పుట్టినరోజు అంటారు. ఎడంకొచ్చిన సాయిలు వచ్చినాక డబ్బులు
దంగవంది రా మంచిగా అన్న ఇడి అన్న లోపలికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించడం అయింది. దానిలో భాగంగానే ఈరోజు పూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఇంకా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో 100 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం నిజంగా ఎప్పుడు ఎవరు పుట్టినరోజు చేసుకున్నా కానీ కేక్ కటింగ్లు కానీ ఫ్లెక్సీలు కానీ అది వేసి ఆడంబరంగా చేసే కార్యక్రమం. ఈరోజు విభిన్న రీతిలో ముఖ్యమంత్రి గారు నిజంగా నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు కేక్ కట్ చేయకూడదు, ప్రతి గ్రామంలో ప్రతి వాడలో మొక్కలు నాటాలే, మొక్కలు సంరక్షించాలే, హరితహారం మన బాధ్యత అనే ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా మేము పల్లె ప్రగతిలో కానీ మొదటి విడత కానీ రెండో విడత కానీ ఆ రోజు కూడా హరితహారంలో మొక్కలు నాటినాం. ఈరోజు ప్రత్యేకంగా కేసీఆర్ గారు పుట్టినరోజు కాబట్టి నిజంగా 100 మొక్కలు నాటి 100 మొక్కలు కాపాడే బాధ్యత మా మీద ఉందని తెలియజేస్తాం. 66వ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామంలో 66 మొక్కలు నాటడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు పంపించిన కదంబ మొక్క నుండి స్టార్ట్ చేసి దానిమ్మ, జామ, ఇట్లా పళ్ళ మొక్కలు, అల్ల నేరడు, ఇట్లాంటి మొక్కలు నాటడం జరిగింది. మా పాలకవర్గం, మా గ్రామ పంచాయతీ స్టాఫ్, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు అందరం కలిసి విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలసాని పరశురాములు, ఉప సర్పంచ్ సారిక మహేష్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి జరిగిన అసిస్టెంట్ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాళ్లపేట గ్రామంలో ప్రతి ఇంటికి 2 మొక్కల చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పాలవర్గం ఇక్కడ మంచి కుక్క చెట్టు నాటడం జరిగింది. ఈ కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు సుఖశాంతాలతో మంచిగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తంగళపల్లి మండలానికి 50,000 మొక్కలు టార్గెట్ పెట్టమని మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. మా విలేజ్కి 200 మొక్కలు టార్గెట్ ఇచ్చారు. మేము 200 కన్నా ఎక్కువనే ఇచ్చేసాం, దాదాపు 600 దాకా ఇచ్చేసాం. ఇలాగే ఓన్లీ కేసీఆర్ బర్త్డే అని కాకుండా ప్రతిరోజు కూడా మేము ఇలా హరితహారం ప్రోగ్రాంలో కానీ ప్రతి ఏదైనా సందర్భంలో మొక్కలు నాటడానికి సిద్ధంగా. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో మండల కేంద్రంలో విస్తృతంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 40కి పైగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ
బాలచందర్, ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో సోమవారం రోజున భక్తుల రద్దీ అధికంగా నెలకొని ఉంది. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం సందర్భంగా రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు తహతహలాడుతూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సోమవారం భక్తుల రాక అధికంగా ఉండడంతో ఆలయంలో మహాలఘు దర్శనాన్ని అమలు చేశారు. కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించుకుని నారాజన్న భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కోడి ముక్కలు దర్శనం కోసం బారులు తీరారు. మహాశివరాత్రికి 2-3 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పట్టణంలో ఎక్కడ చూసినా సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వాగత తోరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. భావితరాలకు మేలు చేకూర్చే మొక్కలు నాటడం అనే గొప్ప పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సిఐ శ్రీధర్తో పాటు పోలీస్ శాఖ సిబ్బంది ఉన్నారు. ఇది బాగుంది, ఫేస్ పడదు. కూర్చోండి బట్ట, మీరు కూడా కూర్చోండి. సిఏ గారు కూర్చోండి. మీరు కత్తిరెడ్డి ఆపోజిట్ లైట్ కదా, ఖతర్నాక్
వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మొక్కలు నాటడం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనం భావితరాలకు ఇచ్చేది స్వచ్ఛమైన వాతావరణం ఏదైతే ఉందో అది మనకు భావితరాలకు మనం చేయాలి అంటే ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అనేది ఒక యుద్ధంలాగా ఒక యజ్ఞంలాగా చేపట్టాలి. సో ఈ మొక్కలే రేపు మనకి పర్యావరణ సమతుల్యం కానివ్వండి లేకపోతే అనేక విపత్తులను మనం రక్షిస్తుంది కాబట్టి స్వచ్ఛమైన గాలి ఏదైతే ఉందో రేపు పొద్దున గాలి కొనుక్కునే పరిస్థితి రావద్దు అంటే మనం అందరం కూడా దీన్ని మొక్కలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి దగ్గరలో కూడా పరిసరాలలో కూడా ఆఫీసులలో కూడా ఈ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలి. తమ వంతు బాధ్యతగా ఫస్ట్ రాగానే మనం నాటిన మొక్కలు ఉన్నది ఉన్నాయో పరిరక్షించాలి. వాటి పెద్దగా ఏర్పాటు పెద్దగా అయ్యేంతవరకు చూసుకొని మనం చూసుకోవాలి. కాబట్టి ఈ వేములవాడ టౌన్ స్వాతంత్ర సిబ్బంది ఈరోజు శ్రీధర్ సిఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. సో దీన్ని కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తాం. నటించిన మొక్కలను కూడా మేము పరిరక్షిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అకుంఠిత దీక్ష సుదీర్ఘ ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పట్టుదల తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధన కోసం ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం, మాధవిరాజు, వైస్ చైర్మన్ మధు, రాజేందర్, నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబ్బా కనిపిస్తలేదు మాకి. మరి మల్కపేట రిజర్వాయర్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు 66వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఎంపీడీఓ ఆఫీస్లో చెట్ల నాటడం జరిగింది. దీనికి గౌరవ ఆతిథ్యం వహించిన మన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మానస పుత్రికి అయినటువంటి పచ్చని చెట్లు అంటే వారికి ఎంతో ఇష్టం. అందులో భాగంగా మనం ఈరోజు చెట్లు నాటుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో చెట్ల నిష్పత్తి చాలా తక్కువగా ఉందని చెప్పేసి మనము ఈ చెట్లను నాటడం జరుగుతుంది. ఈ చెట్లు నాటి పెంచి పెద్ద చేసినట్లయితే మన రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వారవుతాము. అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాలింతలకు మన పండ్లు కూడా అట్లాంటి పండ్ల కార్యక్రమాలు కూడా మన శాసనసభ్యులు గారితో అందరికీ అందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన భావి తరాలకు మరింత మెరుగైన స్వచ్ఛమైన గాలి
మంచి భవిష్యత్తు ఉండడం కోసం మనందరం మన వంతు సహాయంతో మనందరం కృషి చేయాలి. మరి అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులకి ప్రతి వార్డుకి దాదాపు 1000 చెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. వార్డు సభ్యులు కూడా వారి హయాంలో వార్డు కౌన్సిలర్లు చెట్లు నాటి వారి సంరక్షణ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారి వాటికి ప్రత్యేకంగా టీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తేనే వారి సంరక్షణ ఇంకా బాగుంటుంది. మరి ఇట్టి అవకాశం ఇచ్చిన మరి మా మంత్రివర్యులు గారు మా తీసుకురావాలని మన వెమ్లవాడ పట్టణాన్ని ఇంకింత డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మన ప్రతి ఒక్కరికి పేటపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. రాష్ట్రానికి ఒక శుభదినం. ఎందుకంటే గౌరవనీయ అప్పటి ఉద్యమ నేత ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు ప్రారంభించినప్పుడు చాలామంది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మన భారతదేశంలో కూడా ఈ తెలంగాణ అంటుండి ఈయనే ఈ బట్ట సిగ్గరాయనే ఇంతన అవుతుందా, ఆ తెలంగాణ వస్తుందా చస్తుందా అని మాట్లాడిన వాళ్ళు 80% మంది. చిన్న విషయం కాదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది. నిధులు, నీళ్లు, నియామకాలల్ల మనం బాగా వెనుకబడిపోయినాం. కోస్తాంధ్ర, రాయలసీమ వాళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి. మనము ఒక వలస పాలనలో ఉన్నాము. దాంతో నుంచి మన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని దానికి పూర్తిగా శాస్త్రీయంగా మరి కీర్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు, వారు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక గ్రంథాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టి ఇగో బిడ్డ ఈ తెలంగాణ గడ్డ మన బాగుపడాలంటే, ఈ తెలంగాణ గడ్డ మీద ఆకలి చావులు పోవాలంటే, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే, పిల్లలందరికీ విద్య అందాలంటే, గురుకుల పాఠశాలలు రావాలంటే, 24 గంటలు కరెంటు రావాలంటే, ప్రతి చేనుకు నీళ్లు రావాలంటే, ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి రావాలంటే, ఒక ఆడబిడ్డ ప్రసవిస్తే కేసీఆర్ కిట్ రావాలంటే, 2000 రూపాయలు పెన్షన్ రావాలంటే, కడుపు నిండా తిండి దొరకాలంటే, ఇవన్నీ రావాలంటే మనకు ఒక రాష్ట్రం రావాలి అనేటువంటి ఒక అకుంఠితమైన దీక్షతోటి పోరాటం చేసి ఆ రాష్ట్రాన్ని సాధించినటువంటి గణనీయుడు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు వాళ్ళు మనం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి వారికి మన వేములవాడ గడ్డ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం కొరకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మన పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారు. సాంస్కృతిక పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, దీనికి కూడా ఒక నిర్వచనం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాల వారు పోరాటం చేసి తెలంగాణ తీసుకువచ్చి 6 సంవత్సరాలలో ఒక మంచి బాట కూడా వేయడం జరిగింది. మరి బంగారు తెలంగాణ కావాలంటే ఏం చేయాలి? మా వంతుగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా అందరి హోంవర్క్ మేము బ్రహ్మాండంగా చేయడానికి కృషి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినోత్సవం సందర్భంగా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని మినీ ఫంక్షన్ హాల్లో దాదాపు 100కు పైగా మొక్కలు నాటారు. నాచుపల్లి గ్రామ సర్పంచ్ అంబటి లత తిరుమలేశ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏని స్వర్ణలత, రాజన్ నరసింహరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జన్మదినోత్సవాన్ని ఇలా జరుపుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు
అనుమాండ రఘు ఉపాధ్యక్షులు, రోడ్డ శరత్ గ్రామ కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అన్న ఇడివిడు రన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించడం అయింది. దానిలో భాగంగానే ఈరోజు పూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఇంకా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో 100 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం నిజంగా ఎప్పుడు ఎవరు పుట్టినరోజు చేసుకున్నా కానీ కేక్ కటింగ్లు కానీ ఫ్లెక్సీలు కానీ అది వేసి ఆడంబరంగా చేసే కార్యక్రమం. ఈరోజు విభిన్న రీతిలో ముఖ్యమంత్రి గారు నిజంగా నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు కేక్ కట్ చేయకూడదు, ప్రతి గ్రామంలో ప్రతి వాడలో మొక్కలు నాటాలే, మొక్కలు సంరక్షించాలే, హరితహారం మన బాధ్యత అనే ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా మేము పల్లె ప్రగతిలో కానీ మొదటి విడత కానీ రెండో విడత కానీ ఆ రోజు కూడా హరితహారంలో మొక్కలు నాటినాం. ఈరోజు ప్రత్యేకంగా కేసీఆర్ గారు పుట్టినరోజు కాబట్టి నిజంగా 100 మొక్కలు నాటి 100 మొక్కలు కాపాడే బాధ్యత మా మీద ఉందని తెలియజేస్తాం. 66వ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల జిల్లా కొడిమేల మండలం పూడూరు గ్రామంలో 66 మొక్కలు నాటడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు పంపించిన కదంబ మొక్క నుండి స్టార్ట్ చేసి దానిమ్మ, జామ, ఇట్లా పళ్ళ మొక్కలు, అల్ల నేరడు, ఇట్లాంటి మొక్కలు నాటడం జరిగింది. మా పాలకవర్గం, మా గ్రామ పంచాయతీ స్టాఫ్, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు అందరం కలిసి విజయవంతం చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్. నమస్తే.